Aishu, 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 please ఇటు రమ్మ ఒకసారి. ఐషాని, ఐషాని ఒకసారి రమ్మ. రామ్మ, రామ్మ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ బ్లాగ్ అయితే సో నేను ఇండియా వచ్చినప్పటి నుంచి ఇద్దరు అమ్మ పెద్దమ్మ లేకపోతే మా విష్ణు వాళ్ళే కుక్ చేస్తున్నారు. అందుకని ఈరోజు నేను వాళ్ళకి చిక్కుడుకాయ మటన్ కుక్ చేస్తున్నా. ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు, మా నానమ్మ వాళ్ళు చేస్తారు. నేను మా అమ్మమ్మని అడిగా ఎట్లా చేయాలి, ఏంటి ప్రొసీజర్ అని అంతా కనుక్కొని చేస్తున్నా. బికాస్ నేనేం అక్కడ ఇట్లా చేసుకుంటా కానీ మటన్ నేను ఏమి ఇట్లా వెజిటేబుల్స్ వేసి చేసుకోను. యూజువల్ గా మా చిన్నప్పటి నుంచి మటన్ అయితే వెజిటేబుల్స్ చేస్తారు. బికాస్ మటన్ లో మనకు ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఎనీవేస్ మనం రైస్ కానీ చపాతి తింటాం, సో మనకు అక్కడ నుంచి కార్బ్స్ వచ్చేస్తాయి. ఫైబర్ కోసము మేము వెజిటేబుల్స్ యాడ్ చేస్తాము, అలా మనకు అది కంప్లీట్ మీల్ అయిపోతుంది. సో మనకి చిక్కుడుకాయ మటన్ కి ఏమేమి కావాలంటే, ఫస్ట్ చిక్కుడుకాయలు, తర్వాత థిన్ స్లైసెస్ ఆఫ్ ఆనియన్, మిర్చి అకార్డింగ్ టు యర్ స్పైస్ లెవెల్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, టొమాటోస్ ఒక 2 టొమాటోస్ రఫ్లీ, తర్వాత కొంచెం కొత్తిమీర, కర్రీ లీవ్స్ అండ్ మటన్, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ ఆయిల్. మటన్ అయితే నేను ఈ కర్రీ కోసము ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ మంచిగా వాష్ చేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, బికాస్ మనం వెజిటేబుల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అన్ని ఒకేసారి వేసి కుక్ చేస్తే వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అయిపోతాయి అండ్ అది టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు. అందుకే ఒక జస్ట్ ఒక 2 విజిల్స్ మటన్ ని ముందే బాయిల్ చేసి పెట్టేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎనీ నాన్ వెజ్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 4 స్పూన్స్, అండ్ ఇంకా దీంట్లో ఆయిల్ ఆల్రెడీ వేడి అయిపోయింది. దీంట్లో ఆనియన్, తర్వాత మిర్చి కూడా యాడ్ చేసేస్తాను. ఆయిల్ వేడి అయిపోయింది, ఇందులో ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసేస్తాను. ఆనియన్ మిర్చి యాడ్ చేసేసాక ఒక ఫ్యూ మినిట్స్ గ్యాప్ లో దాంట్లో టొమాటో అండ్ చిక్కుడుకాయలు కూడా వేసేయాలి. అండ్ కొంచెం సేపు అయిపోయాక ఇవన్నీ ఇట్లా అన్ని మంచిగా సాల్ట్ అయ్యాక దీంట్లో ఉప్పు, పసుపు అండ్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ మనం కొంచెం వేసి మటన్ బాయిల్ చేసాం కాబట్టి కొంచెమే వేస్తాను నేను జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 స్పూన్ అంతే. అండ్ ఇవన్నీ యాడ్ చేసేసాం కదా, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వెజిటేబుల్స్ కి మంచిగా రా స్మెల్ పోయేంత వరకు దీన్ని బాగా సాటే చేయాలి. దాని తర్వాత మనం మటన్ యాడ్ చేస్తాము. నాకైతే మటన్ ఎస్పెషల్లీ ఇట్లా వెజిటేబుల్స్ తో కుక్ చేస్తే చాలా ఇష్టము. సమ్హౌ చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఇది కుక్ చేసి నేను అందరికీ పెట్టేసి ఇంకా శంకర్లాల్ కి వెళ్ళాలి. బికాస్ నేను ఐషానికి అడ్డిగా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ అడ్డిగా అయితే ఇప్పుడు ఇట్లా ప్లెయిన్ గోల్డ్ తో నాకు తెలిసి వస్తున్నట్టు లేదు. అది నేను మా తమ్ముడు అన్న ప్రశ్నకి నేను వేసుకున్నాను, నాకు మా తాత కొనిచ్చాడు. సో అలాంటి అడ్డిగమే నా ఫోటో తీసి అది ఇచ్చి కస్టమైజ్ చేయించాలి అనుకుంటున్నా. మంచిగా ఉంటుంది అట్లాంటి నేను వేసుకున్న చిన్నప్పుడు. సో ఇప్పుడు ఐషాని కూడా వేసుకుంటే బాగుంటది అనిపించింది నాకు. ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ ఆఫ్టర్ నా పెళ్లి అయిపోయాక మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ మేము శంకర్లాల్లోనే కొంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇంకా శంకర్లాల్కి వెళ్ళి ఆర్డర్ చేసేస్తాను. మల్టిపుల్ షాప్స్ తిరగడము ఎందుకు అని చెప్పి, బికాస్ ఒకసారి మనం ఒక షాప్ కి అలవాటు అయితే యూజువల్లీ అటే వెళ్తాం కదా. అండ్ వాళ్ళు మాకు మంచిగానే మేకింగ్ కానీ వేస్టేజ్ అన్ని మంచిగా చూసేస్తారు. ఐ మీన్ మాకే కాదు అందరికీ కూడా మంచిగా ఉంటుంది ఆ షాప్ లో హాస్పిటాలిటీ అంతా. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి
ఆర్డర్ చేస్తాను. నేను ఎన్నిసార్లు శంకర్లాల్కి వెళ్తున్నా కాబట్టి అదైతే ఖచ్చితంగా ప్రమోషన్ కాదు, నా డబ్బులతో నేనే కొనుక్కుంటున్నా. మనకి ఇప్పుడైతే వెజ్ స్ట్రా స్మెల్ మొత్తం పోయింది. ఇందులో ఇంకా నేను కుక్ చేసిన మటన్ యాడ్ చేసేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 2 స్పూన్స్ తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేస్తాను. అండ్ ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. కారం మీ స్పైస్ లెవెల్ మీ ఇష్టం ప్రకారం యాడ్ చేసుకోండి, బికాస్ మిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. మేమైతే కొంచెం స్పైసీ తింటాం కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేస్తాను. అవన్నీ యాడ్ చేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేస్తాం. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్, నేను కర్రీలో ఇప్పుడు మటన్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ గోస్ 2 స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్. సో నేనైతే ఈ కర్రీలో ఏమి ఎక్స్ట్రా అడిషనల్ వాటర్ అయితే యాడ్ చేయను, బికాస్ మనం మటన్ ఉడకబెట్టినప్పుడే మనకు కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ నేను అట్లనే సేవ్ చేసేస్తాను, అట్లే పెట్టుకుంటాను, పెట్టి దీంట్లో వేసేస్తాను. అప్పుడు టేస్ట్ బాగుంటుంది కాబట్టి అడిషనల్ వాటర్ అయితే వేయను. ఇన్ కేస్ మీకు బాగా పులుసు కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, బికాస్ మటన్ కూడా కుక్ అయిపోయింది కదా, మనం లిడ్ పెట్టి సిమ్లో పెట్టేస్తే ఆవిడికి అంత కుక్ అయిపోతుంది. ఇంకా నేను కర్రీ పైన అయితే ఇది పెట్టేస్తున్నాను, లిడ్ పెట్టేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. అండ్ దాని తర్వాత మళ్ళీ దానిపైన కొంచెము ఇట్లా కొత్తిమీర కరివేపాకు వేసేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెడతాను, నా కర్రీ రెడీ అయిపోతుంది. మీన్ వైల్ ఆల్రెడీ ఇట్లా రైస్ పెట్టేసుకున్నాం మేము. నేను కర్రీ చేస్తుంటే మా పెద్దమ్మ వచ్చింది ఎట్లా చేస్తున్నా అని చెప్పి, దాని టేస్ట్ కూడా చేసింది. ఎట్లుంది పెద్దమ్మ? చాలా బాగుంది. సో ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇంకా దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసి మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసేస్తాను, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి దింపేస్తా, అయిపోతుంది కర్రీ. సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ కర్రీ. మీరు వచ్చేసుకుని సోని అన్ని వచ్చేస్తాయి పంటలన్నీ. మేమైతే ఎక్కువ కొత్తిమీర ఎక్కువ కరివేపాకు వేసిస్తాం అన్ని కూరల్లో. కరివేపాకు చాలా మంచిది కదా, సో ఇట్లా నాన్ వెజ్ లో ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే బాగా వెళ్ళిపోతుంది అని ఎక్కువ వేస్తాము. మా కిందనే చెట్టు కూడా ఉంది. నా కర్రీ కూడా అయిపోయింది, ఇంకా అన్నం తినేసి మేము గోల్డ్ షాప్ కి స్టార్ట్ అయిపోతాం. మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది, వెరీ టేస్టీ. అందరి లంచ్ అయిపోయింది, ఇంట్లో అందరికి చాలా నచ్చింది. నా పక్కనే మా చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడిని అడుగుదాం ఎంత నచ్చిందో. రే చిన్న, నచ్చిందరా నీకు? నచ్చిందక్క, చాలా బాగుంది. మా చిన్న తమ్ముడు నిజంగా బాగుంటేనే బాగుందని చెప్తాడు. మా పెద్ద తమ్ముడు అయితే బాగాలేకపోయినా నేను ఏం చేసినా సూపర్ ఉంది సోని అంటాడు. వాడు అక్క అని కూడా పిలవడు, నాకన్నా హైట్ ఉన్నాడు అని చెప్పి ఇట్లా 9th క్లాస్ లోనే 8th క్లాస్ లోనే డిసైడ్ అయ్యాడు. నేను అక్క అని పిలవను, సోని అని పిలుస్తా అని చెప్పి వాడు అట్లే పిలుస్తాడు. ఓకే, ఇంకా అందరిది లంచ్ అయితే అయిపోయింది. మీన్ వైల్ ఐషాని కూడా మంచిగా ఒక నాప్ తీసుకుని నిద్ర లేసేసింది. ఈ టైంలో మా మమ్మీ ఇట్లా అన్ని మా పాత ఫొటోస్ అన్ని తీసింది, మా అవి ఇట్లా చిన్నప్పుడు ఫొటోస్ అన్ని తీసి దాంట్లో ఏ దాంట్లో అయితే అట్లీస్ట్ క్లియర్ గా నాది అడ్డిగం కనిపిస్తుందో చూద్దాము అని చెప్పి ఓపెన్ చేసింది. అవి మా తమ్ముడి అన్నప్రాసన ఫొటోస్లో అయితే కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఇవి మా పెద్ద తమ్ముడి అన్నప్రాసన ఫొటోస్. సో దిస్ ఇస్ మీ, ఇక్కడ నాకు 2 ఇయర్స్ అంటా. ఇది మా పెద్ద తమ్ముడి అన్నప్రాసన, ఇది నా అడ్డిగం. మేబీ ఇది ఎంత క్లియర్ గా కనిపిస్తుందో నాకు తెలీదు. ఈ ఫోటోలో అయితే నేను కొంచెం అల్లరిలాగే కనిపిస్తున్నా, బట్ నిజంగా నేను అసలు అల్లరి కాదు, చాలా కామే. ఇది అదే ఫోటో ఎక్కడో ఎవరినో కోపంగా చూస్తున్నా. వెల్, ఇంకా మేమైతే ఇప్పుడు శంకర్లాల్కి స్టార్ట్ అయిపోతున్నాము అది ఆర్డర్ చేసేసి.
అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు లేకపోతే వెళ్ళేటప్పుడు నాకు తెలియదు నైకా ఇక్కడ ఎక్కడ ఉందో, మా తమ్ముడికి తెలుసు అడ్రస్, సో నన్ను నైకా కూడా తీసుకెళ్తా అన్నాడు. నేను కొన్ని మాయిశ్చరైజర్స్ అవి తీసుకోవాలి. ఐషాని పైన చిన్న ఉంటుంది, కింద వెడల్పు లా ఉంటుంది. ఇది ఓల్డ్ మోడల్, ఓల్డ్ మోడల్ ఇది. మెడకే వస్తుంది అవును, అడగలు ఉన్నట్టు చూపిస్తుంది. నాని ఐషో 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 చాలా బాగుంది ఐషో ఐషో. అది అసలు చూడడం లేదమ్మా. కన్నా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ మామా ఒకసారి చేయి తీసు. మామా సరే ఇది ఆర్డర్ చేసేద్దాంలేమా, ఇది తీసుకోండి. ఇది ఆఫర్ ఇప్పుడు చేసి ఇచ్చేసాం, ఇంతవరకు ఆఫర్ ఇప్పుడు రెండు ఉన్నాయి మొత్తం, ఇంతవరకు ఇంత కట్ చేసి ఇచ్చేసాం. ఇప్పుడు అయిపోతుంది మా షాపింగ్ అయిపోయింది, మేము వచ్చేసాం ఇప్పుడు ఇంటికి. వెల్ నా శంకర్లాల్ షాపింగ్ అయిపోయింది. యాక్చువల్గా నేను వెళ్ళేటప్పుడంతా కూడా అడ్డిగా మడ్డిగా అనుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ అక్కడ ఉన్నాయి చాలా అడ్డిగాలే ఉన్నాయి, ఇట్లా జస్ట్ ప్లెయిన్ గోల్డ్ వచ్చేసి డాలర్ ఒక్కటే స్టోన్స్ ఉండి ఐషానికి ఇట్లా వేశారు వాళ్ళు. తను వెంటనే ఇట్లా తీసేసింది, ఇట్లా తీసేస్తుంది అసలు అన్ని, తను ఎక్కడెక్కడ లాకెట్ కి ఇట్లా జాయింట్స్ ఉన్నాయి అవన్నీ పీకేస్తుంది. అస్సలు ఉంచుకోదనిపించింది, ఇట్లా కొంచెం ఇక్కడ వరకు ఉన్నవి ఎన్ని ట్రై చేసినా తను అలాగే చేసింది. ఇంకా నేను అనుకున్నాను మేబీ తను ఈ లెంత్ ఉంచుకోదేమో, తనకి ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది కదా హ్యాండ్ అని చెప్పి, సరే ఇంకొంచెం కిందవి చూద్దాము అనుకున్నాను. తనకు ఆల్రెడీ కాస్ట్ పేరు ఉంది, బట్ ఆ లెంత్ కన్నా ఇంకొంచెం చిన్నది, ఇంకొంచెం పెద్దది రామ్ పరివార్ మాల చూసాము, అది చాలా బాగుంది. యాక్చువల్గా అక్కడ ఉన్నది అయితే ఇట్లా 60 grams ఉంది, 6 తులాలు ఉంది, అది మనకైతే బాగా సరిపోతుంది పాప కన్నా. ఇంకా అందుకని చెప్పి నేను కస్టమైజేషన్కి ఇచ్చేసాను, 3.5 తులాల్లో చేయండి అన్నాను. ఇంకా దానికి అన్ని సీజర్స్ కూడా ఉండే, నేను చూసిన దానికి సీజర్స్ పెట్టద్దు, జస్ట్ రూబీస్ ఎమరల్స్ పెట్టేయండి అని చెప్పి నాకు నచ్చిన విధంగా కస్టమైజేషన్కి ఇచ్చేసి వచ్చాను. సో వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, ఒక 10 డేస్ పడుతుంది అన్నారు. నాకేమీ అంత రష్ లేదు కాబట్టి నేను ఓకే అని చెప్పాను. వాళ్ళు అసలు ఎన్ని మోడల్స్ చూపించారంటే ఎంత ఓపిక్గా శంకర్లాల్, ఇట్లా నాకు పర్సనల్గా నాకు చాలా నచ్చుతుంది ఆ షాప్, నాకే కాదు మా తమ్ముడు వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. బికాస్ వాళ్ళు చాలా ఓపిక్గా మనకు చూపిస్తారు, ఇన్ కేస్ అక్కడ ఉన్న ఏ డిజైన్ మనకు నచ్చకపోతే వాళ్ళు వాళ్ళ వేర్ హౌస్ నుంచి తెచ్చి చూపిస్తారు, అది కూడా నచ్చకపోతే వాళ్ళు మనకి ఇంకా పింట్రెస్ట్లో మీరు ఏదైనా నచ్చితే చూపియండి దాన్ని మేము చేసిస్తాము, లేకపోతే వెయిట్ కస్టమైజేషన్స్, స్టోన్స్, ఇప్పుడు కొన్ని ఇట్లా మనకు సీజర్స్ ఉంటాయి అవి తీసేయండి ఇవి పెట్టండి అట్లా ఏ చెప్పినా చేస్తారు చాలా ఓపిక్గా. మనం ఎంత చిన్న అది ఐటమ్ కొననీకి పోయినా కూడా
సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు అది వన్ థింగ్ నాకు ఆ షాప్ లో బాగా నచ్చేది. సో మీన్ వల్ల నేను అలాగ వెళ్ళిపోతున్నా కాబట్టి అక్కడ నైకా కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ స్టాప్ నాది నైకాలోనే అయింది, నైకా జూబ్లీ హిల్స్ లో ఉంది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోడక్ట్, కెఫైన్ బాడీ స్క్రబ్, నేకెడ్ కాఫీ బాడీ స్క్రబ్. యాక్చువల్ గా బాడీ స్క్రబ్ ఇది, కాఫీది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఉంది, నేను ట్రై చేద్దాము తీసుకుందాం అనుకున్నాను. బికాస్ నాకు ఇక్కడికి ఇండియా వచ్చాక ఇట్లా చిన్న చిన్న బంప్స్ వస్తున్నాయి నాకు హ్యాండ్ మీద అంతా, సో తీసుకుందాము అని ఇది ఒకటి కొన్నాను. అండ్ టూ నెయిల్ కలర్స్, దిస్ ఇస్ వన్. ఇట్లా బేసిక్ పింక్ కాదు, ఇది ఏమంటారు మావి కలర్ లాగా ఉంది. ఇది నాకు నచ్చింది, దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. నాకు లిప్ కలర్స్ కూడా ఇట్లా ఒక విధమైన పింక్ షేడ్ ఇష్టము. అండ్ దిస్ ఇస్ మై మామ్స్ ఫేవరెట్ లావెండర్ కలర్, తనకు చాలా ఇష్టము. తను ఇట్లా నాకు సారీ కూడా కొనాలి అని చూస్తుంది సారీ లావెండర్ కలర్ లో. మా మమ్మీకి అసలు లావెండర్ అంటే చాలా ఇష్టం. అండ్ షీట్ మాస్క్స్, ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ షీట్ మాస్క్స్, నాకు చాలా ఇష్టము. సో నేను నైకా తీసుకున్నా, ఇది మేడ్ ఇన్ కొరియా అట్లా చూస్తే. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మాస్క్, దిస్ ఇస్ హైలరోనిక్ యాసిడ్ మాస్క్. అండ్ మై సెకండ్ మాస్క్ ఇస్ రైస్ వాటర్ మాస్క్. అండ్ మై థర్డ్ మాస్క్ ఇస్ గూస్బెరీ పపాయా. ఇవి అయితే ఇట్లా గ్రేప్ ఫ్రూట్వి నేను జస్ట్ ఒక బంచ్ పిక్ చేసేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ టర్మరిక్ మాస్క్. నెక్స్ట్ ఏమో ఆల్మండ్ యోగర్ట్. అండ్ అగైన్ దిస్ ఇస్ గ్రేప్ ఫ్రూట్ మాస్క్. యాక్చువల్గా నైకా షీట్ మాస్క్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. యూజువల్గా నేను సెఫోరాలో అట్లా మనం అక్కడ తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన ఎయిదర్ లైక్ ఆల్మండ్ మాస్క్, మడ్ మాస్క్, గోల్డ్ మాస్క్, కొలాజన్ మాస్క్ ఇట్లానే ఉంటుంది. అండ్ ఇట్లా వెజిటేబుల్స్కి ఇట్లా ఫ్రూట్స్ అన్ని కాంబినేషన్స్లో ఏమి షీట్ మాస్క్స్ దొరకవు అక్కడ. ఇక్కడ అసలు చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకా నేను త్వర త్వరగా తీసేసుకొని వచ్చాను. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ దగ్గర సేల్ జరుగుతుంది, ఎస్పెషలీ ఫర్ ద షీట్ మాస్క్స్, బై ఫైవ్ గెట్ ఫైవ్ ఫ్రీ అని చెప్పి. సో నేను అట్లా 10 తీసుకున్నా. ఎలాగో నేను మా సిస్టర్ నర్స్ మేము అందరం ఉన్నాం, మాకు సరిపోతాయి. అండ్ మోర్ ఓవర్ నేను వెళ్ళిన షాప్ నైకా లుక్స్, సో లైక్ మీకు అక్కడ అన్ని ఇట్లా అబ్రాడ్లో దొరికే అన్ని బ్రాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, లైక్ టూ ఫేస్డ్, బాబీ ప్రౌన్, స్మాష్ బాక్స్, ఇంకా హుడా బ్యూటీ, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఎస్టీ లోడర్ నాకేం ఇప్పుడు అవి అవసరం లేదు, సో నాకు కావాల్సిన తెచ్చుకున్నా. బట్ నేను జస్ట్ చెప్తున్నా ఇన్ కేస్ మీరు ఎవరైనా చెక్ చేస్తుంటే. ఎనీవేస్ మనకు మ్యాక్ ఎక్కడైనా దొరుకుతుంది, ఇక్కడ అరౌండ్ మనకు జీవీకే మాల్, ఇన్ఆర్బిట్, అన్ని ప్లేసెస్లో మ్యాక్ ఉంటుంది. ఈ బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇంకా అసలు నాకు ఇంకా బ్రాండ్స్ అన్ని గుర్తురావడం లేదు. ఇంకా కొరియన్న బ్రాండ్స్ ఇన్నీస్ ఫ్రీ ఉంది, టోనీ మోలీ ఉంది, అండ్ కామా ఆయుర్వేద, అది మన ఇండియన్ బ్రాండ్ ప్యూర్ ఆయుర్వేదిక్ అది ఉంది, తర్వాత అవేడా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ నేను వాడేవి లేవు, నేను కీల్స్ తీసుకుంటాను మాయిశ్చరైజర్ అవి, సో అవి లేవు. బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ ఎ బిగ్ టబ్ ఆఫ్ కీల్స్ మాయిశ్చరైజర్, నాకు అవసరం లేదు, నాకు కావాల్సినవి తెచ్చేసుకున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై షాపింగ్ బ్లాగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.